హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ యూట్యూబ్ ఛానల్ నేనండి మీ బిచ్చు నాయక్ని ఇవాళ ఆగస్టు ఏడో తారీఖు సో నైట్ కూడా వర్షం పడ్డది ఒకసారి మా పత్తి చేను ఎలా ఉంది ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాను ఇది మా పత్తి చేయను అండి ఇది తులసి సెవెన్ రకము తులసి సీడ్స్లో సెవెన్ అనే నెంబర్తో ఉంటుంది కదా సో ఆ రకం వేసాను ఇప్పుడు మా దగ్గర పత్తి చేలలో ఇప్పుడు సరౌండింగ్లో చూస్తే పత్తి చేలలా లేవు ఇది కొంచెం ఎర్ర చెక్క ఇది సో అందుకనే అలా ఉంది ఒకసారి చూడండి నేను ఫస్ట్ టైం దీనికి మోనోక్రోటోపాస్ అండ్ ఎస్పేట్ రెండే కొట్టాను ఏది కొట్టలేదు ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు ఇప్పటికీ సార్లు ట్వంటీ ఎయిట్ వేసాను అది ఫస్ట్ వర్షాలు వచ్చిన తర్వాత వన్ మంత్ వరకు ఏమి వేయలేకపోయాము వన్ మంత్ అప్పుడు ఒకసారి వేసాము మళ్ళీ ఒక త్రీ డేస్ బ్యాక్ ఒకసారి వేసాము ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ ఎయిట్ ఒక టూ టైమ్స్ ఒకసారి మోనోక్రోటోపాస్ అండ్ ఎస్పేట్ రెండు అంతే అండ్ సెకండ్ డోస్ వచ్చేసి మందు కొడదామని చెప్పేసి నిన్న గ్రోమోర్ సెంటర్స్ నుంచి ఓన్లీ గ్రోమోర్ వాళ్ళదే ప్లస్ తీసుకున్నాను అదైతే గ్రోతింగ్ చాలా బాగా వస్తుంది గ్రోతింగ్ అండ్ ఇప్పుడు ఊడలు కూడా వస్తున్నాయండి ఇప్పుడు చెట్లు పెద్దగా అయినాయి కదా ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది దీనికి సో అందుకని చెప్పేసి ఇప్పుడు గ్రోతింగు ఫ్లవరింగు రెండు కావాలి అందుకని చెప్పేసి నేను ఏం చేశాను అనంటే ఫ్యాంటాక్ ప్లస్ ఒకటి తీసుకున్నాను దాంతోపాటు ఇన్స్టా అని చెప్పేసి మనకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో ఉంటుంది అది కూడా మనకు ఏది సేమ్ ట్వంటీ ఎయిట్లో ఉంటుంది కదా సో అది ఆ రకంగానే ఉంటుంది అది తీసుకున్నాను ఇవాళ వర్షం రాకుంటే స్ప్రే చేద్దామని చెప్పేసి చూస్తున్నాను మేబీ నైట్ వర్షం వచ్చింది మళ్ళీ వర్షం వస్తుందేమో ఇవంతా మబ్బులు పడి ఉంది వర్షం రాని సిచ్యువేషన్ అయితే మందు కొడదామని చెప్పేసి ప్లాన్లో ఉంది ఒకసారి చూడండి ఎలా ఉంది మీ సైడ్ కూడా పత్తి చేలు ఇలా ఉన్నాయా మీ పత్తి చేలలో ఏదైనా సమస్యలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి దగ్గర కూడా చూపిస్తాను సార్ చూడండి చెట్టు ఎంత నీట్గా ఉందో చూడండి పెద్దగా ఏ మందులు కొట్టలేదండి టెక్నికల్ అని అదని దాన్ని ఏది అవసరం లేదు మోనసి కొట్టాను నేను సింపుల్గా చూడండి ఎంత నీట్గా ఉందో ఏ ప్రాబ్లం కూడా లేదు ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది ఆల్రెడీ ఇగో ఊడలు స్టార్ట్ అయిపోయినాయి ఇగో ఇది కాపేది ఇంకో పదిహేను రోజులలో ఇది కాయగా మారుతుంది ఇగో ఇదంతా ఫ్లవరింగే వచ్చేది ఇది ఫ్లవరింగ్ ఇగో ఇది ఫ్లవరింగే ఇది ఫ్లవరింగే ఇది కూడా ఫ్లవరింగే సో ఆల్రెడీ ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి ఈ టైంలో ఫంటాక్ట్లెస్ అయితేనే కరెక్ట్ గ్రోతింగ్ గ్రోతింగ్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం మనకి గ్రోతింగ్తో పాటు ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి చాలా ఉపయోగపడుతుంది అది అందుకని చెప్పేసి అది తెచ్చుకున్నాను దాంతోపాటు గ్రోతింగ్కి చాలా మంచిగా పనిచేసే ఇప్పుడు ఫర్టిలైజర్స్ అంటే మనం కింద వేసే కాకుండా పైన కూడా ఫర్టిలైజర్ కొడుతూ ఉంటాం కదా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేదనంటే ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కానీ ఇందులో ఇప్పుడు కొట్టాల్సిందల ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో చాలా బాగా పనిచేస్తుంది అందుకని చెప్పేసి నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్గా అగ్రోవిన్ మ్యాక్స్ తీసుకున్నాము న్యూట్రియన్స్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అని చెప్పేసి చూశాను బట్ న్యూట్రియన్స్ ప్రాబ్లం ఏం లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు న్యూట్రియన్స్ నెక్స్ట్ డోస్లో ఇద్దాము ఇంకో టెన్ డేస్లో ఇలాగో ఇంకో డోస్ కొడతాం కదా ఆ టైంలో ఏ ప్రాబ్లంని బట్టి ఏ ఏమందో ఇస్తామో దాంతోపాటు ఒకసారి అగ్రోవిన్ మ్యాక్స్ ఇద్దాము ఇప్పుడైతే గ్రోతింగ్ కావాలి ఇప్పటికే ఈ వర్షాల వల్ల చాలా లేట్ అయింది మన చైన్ కాబట్టి అది ఇద్దామని చెప్పేసి తెచ్చుకున్నాను నెక్స్ట్ టైం ఏ డోస్ కొట్టినా అందులో అగ్రోమిన్ మ్యాక్స్ అయితే కంపల్సరీ వస్తుందండి ఏదో అగ్రోమిన్ మ్యాక్స్ లేదంటే అగ్రి ప్రో ఈ ఏదో ఒకటి వస్తుంది ఒకసారి గమనించండి యో ఇదంతా ఊడని ఓ ఇది ఫ్లవర్ యో ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇంకో పదిహేను రోజులలో మనకు కాయ రూపంలో మారిపోతుంది ఇదంతా యో ఇది సో ఇది సిచ్యువేషను సారి ఓవర్ వ్యూ ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్లో కనిపించే ఒక ఐదు వందల మీటర్ల తర్వాత మొత్తం రేగడు ఉంటుంది ఇటు సైడు ఈ కురుస్తున్న వర్షాలకి ఆ రేగడు మొత్తం అంటే పాపం వాళ్ళకి దున్నుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదండి వర్షము మొన్న మొన్న గ్యాప్ వచ్చింది ఒక వారం రోజులు దున్నుకున్నారంట మళ్ళీ నైట్ వర్షం స్టార్ట్ మళ్ళీ ఏడో తారీఖు నుంచి ఇవాళ నుంచి మళ్ళీ తొమ్మిది పది వరకు వర్షాలు ఉన్నాయని అంటున్నారు మరి అది తెలంగాణకి మ్యాక్సిమం రెడ్ అలర్ట్ అని చెప్పేసి అంటున్నారు ఇంకా వర్షాలు ఎక్కువ వస్తే వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ దాదాపు చేలు చాలా వరకు ఎదిగి ఉండాలి బట్ ఈ వర్షాల వల్ల అది ఎదగలేదు ఇప్పుడు గ్యాప్ ఇస్తే కనీసం ఎప్పుడైనా పెరుగుద్దా అని చెప్పేసి అనుకుంటే ఈ వర్షాలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి డే బై డే కానీ త్రీ డేస్ కోసారి కానీ కురుస్తూనే ఉన్నాయి ఇప్పుడు దుక్కులు కొంచెం ఆరినాక మనము దున్నుదామని చెప్పేసి అనుకున్న టైంకి మళ్ళా వర్షం స్టార్ట్ అవుతుంది సో ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూషన్గా వస్తుంది కొంచెం గ్యాప్ దొరికినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దున్నుకోండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్యాప్ దొరికినప్పుడు దున్నుకొని చేస్తేనే ఇగో ఇలా ఉంది సో మీరు కూడా అలా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది ఇంకో పది రోజులలో అయితే ఒక నా నడుము వరకు రావచ్చు అండి కంపల్సరీ పది పదిహేను రోజులలో ఎందుకంటే గ్రోతింగ్ బాగుంది నేను పది రోజుల క్రితం ఇదే వీడియో దీని గురించి వీడియో చేశాను అప్పుడు చాలా చిన్నగా ఉంది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ లైన్ లైన్ కలి కలిసే సిచ్యువేషన్కి వచ్చింది ఇంకో టెన్ డేస్ అయితే ఈ హైట్ కంపల్సరీ రావచ్చు సో అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇవాళ ఫ్యాంటాక్ ప్లస్ అండ్ ఇన్స్టా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కొడతాను ఇవాళ మందు కంపల్సరీ కొంచెం ఎండ్ వస్తాయి అది కొట్టిన తర్వాత టెన్ డేస్లో రిజల్ట్ ఎలా ఉన్నది ఉన్నది అనేది మీకు మళ్ళీ చూపిస్తాను సింపుల్ ఏ ఖర్చులు లేకుండా ఎకరానికి ఎనిమిది వందలు అవుతుంది రెండు కలిసి ఏడు వందల యాభై రూపాయలే అవుతుంది నేను టూ ఇయర్స్ టూ ఎకర్స్ డోస్ తీసుకొచ్చాను ఒకటి ప్లస్ ఒక లీటర్ తీసుకొచ్చాను దాంతోపాటు ఇన్స్టానేమో టూ కేజెస్ తీసుకొచ్చాను ఎకరాకి కేజీ అది సో ఈ రెండింటి కలిపి నాకు పదిహేను అయింది ఆ పదిహేను వందలు ఎకరాకి ఏడు వందల యాభై రూపాయలు వేసుకోండి తక్కువ రూపాయలలో అయిపోతుంది మనం పత్తి కొట్టాల్సిందే మూడు నాలుగు డోసులు కొడతాము హార్డ్లీ సో అందులో కొంచెం పర్ఫెక్ట్ మందులు చూజ్ చేసుకొని మనకు గ్రోతింగ్ వచ్చే విధంగా అండ్ అలాగే కాప్ ఎక్కువ వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుంది సో థ్యాంక్ యూ అండి ఇంకోటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది అందరూ ముందు చెప్తారు నేను లాస్ట్లో చెప్తున్నాను కంటెంట్ చెప్పిన తర్వాత బట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు